రుచుల విందు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. పిల్లలు, లేడీస్, పెద్దవాళ్ళు, మగవాళ్ళు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ మధ్య జాయింట్ ఫ్యామిలీస్ చాలా తక్కువైపోయింది. అంతా సింపుల్ అండ్ సింపుల్ అండ్ స్మాల్ ఫ్యామిలీస్ అంటాం కదా, జస్ట్ మదరు, ఫాదరు, పిల్లలు. ఇంకొంచెం గట్టికి మాట్లాడితే అత్తగారు, మామగారు. ఓకే, బట్ అత్తగారు, మామగారు తర్వాత అంటే పెద్దవాళ్ళు కూడా ఉండేటువంటి ఫ్యామిలీస్ చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పి అనిపిస్తుందండి. దానివల్ల ఏంటంటే పిల్లలు అంటే ఆ ఇంట్లో ఉండేటువంటి చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మిస్ అవుతూ ఉంటారు. ఏం మిస్ అవుతారు అంటే మంచి మంచి కథలు, తర్వాత పెద్దవాళ్ళ ప్యాంపరింగ్, తర్వాత వాళ్ళ అలవాట్లు. డెఫినెట్గా మనము పెంచినట్టు పిల్లలు పెద్దవాళ్ళు పెంచిన విధానం వేరే ఉంటుంది కదా. సో అవన్నీ కూడా వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు. బట్ సాధ్యమైనంత వరకు, మీకు ఇబ్బంది కానంత వరకు పెద్దవాళ్ళతో ఉండడానికే ప్రయత్నించండి. మనం ఎంత పెద్దవాళ్ళతో ఉంటే మన ఇంట్లో ఉండేటువంటి డిసిప్లిన్ అంత పెరుగుతుంది, మన పిల్లలు బాగా పెరుగుతారు. సో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి దానికి. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినా వాళ్ళు ఒక 10 నిమిషాలు చూసుకోమంటే చూసుకుంటారు. సో ఇలా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఆ అడ్వాంటేజెస్ ఇంట్లో ఒక నానీని పెట్టుకుంటేనో లేదంటే ఒక మెయిడ్ని పెట్టుకుంటేనో దొరకవు. గట్టిగా ఆలోచించి ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడం అనేది చాలా కరెక్ట్ అన్న విషయాన్ని తెలుసుకొని ఆ విధంగా ముందుకెళ్ళిపోతే బెస్ట్. బికాస్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అంటే మా ఇంట్లో అత్తగారు, నేను మా అత్తగారు అందరం కలిసే ఉంటాం కదా. సో అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది వాళ్ళు లేకపోతే అసలు ఏంటి, ఎలా ఉంటుంది, అసలు వాడు ఏం చేస్తాడు, ఎలా నేర్చుకుంటారు, ఇవన్నీ అనిపిస్తూ ఉంటాయి నాకు. సో ఆలోచించండి. బాగుందన్నమాట, నచ్చిందా మీకు? థ్యాంక్ యూ. సో ఈరోజు రుచుల విందు ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో ఏం వంట చేయబోతున్నానో తెలుసుకుందామా? పదండి. సో మన ఫస్ట్ సెగ్మెంట్లోకి వచ్చేసాం మనం అల్పాహారము. నేను పాలక్ కార్న్ శాండ్విచ్ తయారు చేయబోతున్నాను. పాలక్ అంటే పాలకూర, అలాగే స్వీట్ కార్న్ ఉంది, తర్వాత ఒక గ్రీన్ ఒక పేస్ట్ తీసుకున్నాను. గ్రీన్ పేస్ట్ అంటే మామూలుగా మనకు అవైలబుల్గా ఉంటుంది. సో లేదు అంటే కూడా మనకి ఏం చేయొచ్చు అంటే మన సొంతంగా ఇంట్లో చేసుకోవాలి అంటే పుదీనా, కొత్తిమీర కలిపిన ఒక పేస్ట్ కూడా తయారు చేసుకోవచ్చు. దీంట్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో గ్రీన్ పేస్ట్ అన్నమాట. సో గ్రీన్ పేస్ట్ ఎలా చేసుకుంటారు అనేది మీ ఇష్టం. ఓన్లీ పుదీనా పేస్ట్ వాడతారా, లేదంటే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కలిపి వాడతారా అనేది ఇట్స్ అప్ టు యూ. ఓకే, సో స్టార్ట్ చేద్దాము. సో దీనికి ఏంటంటే నేను టోస్టర్ యూస్ చేస్తున్నాను. మన దగ్గర టోస్టర్ ఉంది కాబట్టి యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీ ఇంట్లో టోస్టర్ లేదు అన్నా కూడా మీరు సింపుల్గా నేను చెప్పిన ప్రాసెస్లో కూడా చేసేసుకోవచ్చు. సో ఫైనల్గా నేను జస్ట్ గ్రిల్ చేస్తున్నాను దీని అంతే. కాకపోతే ఏంటంటే అండి, ఈ ఇలా శాండ్విచ్ మేకర్ తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయి. అంటే ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి ఇట్ విల్ కాస్ట్ లైక్ 2000-1800లో కూడా దొరుకుతాయి మనకి. సో చాలా రీజనబుల్గానే ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి దీంట్లో వచ్చే ఫీల్ దీంట్లో రాదు. ఎంతైనా ఇది మనకు చక్కగా టోస్ట్ అవుతుంది కాబట్టి ఒక టోస్ట్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. సో దీంట్లో ఎంతైనా కొంచెం ఎంతైనా అటు ఇటు అలా ఫ్రై చేస్తాం కాబట్టి అలాగే ఉంటుంది. బట్ దిస్ ఈజ్ బెస్ట్. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు ఏదైనా పర్చేస్ చేయాలి మీ కిచెన్కి అన్నప్పుడు మీరు శాండ్విచ్ మేకర్ తీసుకోండి. ముఖ్యంగా పిల్లలు ఉన్న ఇంట్లో బాగుంటుంది. ఓకేనా? డన్. సో ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేసుకుందాం. సో ముందుగా ఏం చేయాలి అంటే మనకి పాలక్, స్వీట్ కార్న్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని లైట్గా మనం వేపేసుకుందాం. సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ బటర్. ఒక 1 స్పూన్ ఆఫ్ బటర్ తీసుకున్నాను. బటర్ కాస్త కరిగిన తర్వాత అప్పుడు లైట్గా ఈ పాలకూర, స్వీట్ కొన్ని వీటన్నిటిని కూడా వేపేస్తాను అనమాట. సో శాండ్విచెస్ ఎప్పుడూ కూడా మనకి సేఫ్, చాలా హ్యాపీ, సేఫ్గా ఉంటాయి, చాలా హెవీగా ఉండవు, బట్ అండ్ హెల్దీగా ఉంటాయి. ఎందుకంటే ఇందులో పాలకూర, స్వీట్ కార్న్ కాకుండా మామూలుగా వెజిటబుల్ శాండ్విచ్ తీసుకున్నా కూడా అందులో క్యాప్సికము, టొమాటో, తర్వాత మష్రూమ్స్ ఇవన్నీ కూడా వేసుకుంటూ ఉంటాం కదా. అన్నీ పచ్చి ఫార్మాట్లో తింటాం కాబట్టి ఇంకా హెల్దీ. కుక్ చేసి ఉండవు కదా అవన్నీ. సో అందుకు ఇంకా చాలా హెల్దీ. సో ఫర్ ఎనీ శాండ్విచ్ ఉల్లిపాయ ముక్కలు ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేయించేసుకో. సో లైట్గా ఇది వేయించేసుకున్న తర్వాత ఎక్కువగా కూడా కాదండి, అంటే కుక్ చేయకూడదు మనం దీన్ని. శాండ్విచ్ అంటే జస్ట్ లైట్గా సాటే చేసుకుందాం. అందులో కొంచెం స్వీట్ కార్న్. నేను ఒకటే శాండ్విచ్ చేస్తున్నాను కాబట్టి దానికి కావాల్సినట్టుగానే తీసుకున్నాను క్వాంటిటీస్. ఆ తర్వాత పాలకూర.
సో పాలకూర మనం ఎంత తీసుకున్నా కూడా మన దగ్గర పడిపోతుంది కాబట్టి సో ఒక కప్పు పాలకూర ఓకే సో పాలకూర కూడా లైట్గా వేయించుకున్న తర్వాత ఇందులో కాస్త ఉప్పు ఉప్పు కూడా ఎక్కువ వేసుకొని అక్కర్లేదండి వై బికాజ్ మీకు ఇందులో గ్రీన్ చట్నీ అది ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోవద్దు తర్వాత చిల్లీ ఫ్లేక్స్ తర్వాత కొంచెం మిరియాల పొడి కొంచెం మిక్స్డ్ హర్బ్స్ ఓకే సో దీన్ని కూడా ఒకసారి ఇలా వేపేసుకుందాం ఇది పచ్చిగా కూడా వేసుకోవచ్చా అని చెప్తే ఎస్ తప్పకుండా వేసుకోవచ్చు మీరు ఇవన్నీ కూడా ఏమీ చేయకుండా కూడా వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఒక్కసారి సో నేను మామూలుగా ఏదైనా కూడా కాస్త ఒక చిన్న చేసి ఆ తర్వాత చేస్తాను అన్నమాట ఓకే సో హర్బ్స్ కూడా వేసేసుకున్నాము అండ్ మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఒక 20% కుక్ చేసాం లైట్గా అంతే ఓకే సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ప్రాసెస్ సో ఆల్రెడీ మన దగ్గర గ్రీన్ చట్నీ ఉంది ఓకే సో ఇది మన గ్రీన్ చట్నీ ఇప్పుడు ఒక చాపింగ్ బోర్డ్ తీసుకుని మన శాండ్విచ్కి కావాల్సినటువంటి ఈ బ్రెడ్ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని బటర్ని అప్లై చేయాలి ఫస్ట్ ఓకే కొంచెం కరిగింటే ఇంకా బాగుండేది ఓకే బటర్ అప్లై చేసుకున్న తర్వాత ఈ గ్రీన్ చట్నీ ఏదైతే ఉందో దాన్ని నీట్గా బ్రెడ్ స్లైస్కి అప్లై చేయాలి సో ఇది అసలు సిసలు టేస్ట్ అన్నమాట మనం చాలాసార్లు మనం శాండ్విచెస్ చేసుకునేటప్పుడు వి డూ దిస్ కదా సో ఇలా అప్లై చేసేసుకోవాలి నీట్గా రెండింటికి అప్లై చేయాల్సిన అవసరం లేదండి లేకపోతే మరి చాలా అది ఓవర్ టేస్టే అయిపోతుంది సో అక్కర్లేదు ఓకే ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పాలక్ స్వీట్ కార్న్ ఉల్లిపాయ మసాలా పేస్ట్ మసాలా ఏదైతే ఉందో అది ఈ పేస్ట్ మీద నీట్గా ఇలా పరచుకోవాలి అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ ట్రస్ట్ మీ ఎందుకు బికాజ్ ఇది శాండ్విచ్ కదా అంటే ఏమన్నా శాండ్విచ్లో స్వీట్ కార్న్ అండ్ పాలక్ అంటే అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కావాలంటే దీని మీద మనం చీజ్ని గ్రేట్ చేసుకోవచ్చు పనీర్ని గ్రేట్ చేసుకోవచ్చు మన ఇష్టం అన్నమాట చీజ్ యాప్ట్ కదా మనకు శాండ్విచ్ అంటే చీజ్ సో దీన్ని నీట్గా ఇలా క్లోజ్ చేసేసుకుందాం ఓకే సో ఇది ఆల్రెడీ శాండ్విచ్ మేకర్ ఆన్ చేసి పెట్టాను ఓకే సో ఇంకా యాక్చువల్ పెద్ద హీట్ అవ్వలేదు బట్ ఎస్ పర్వాలేదు ప్రీహీట్ చేయకపోయినా కూడా ఇబ్బంది ఏం లేదు అవుతుంది దీన్ని నేను శాండ్విచ్ మేకర్లో పెట్టేశాను క్లోజ్ చేసేసాను చాలా ఈజీ అండి తీసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం మీతో నీట్గా అసలు ఏం జరిగింది ఈ బ్రేక్లో ఏం జరగలేదండి మా శాండ్విచ్ అయిందంటే ఏమీ జరగలేదు ఓకే సో శాండ్విచ్ అయిపోయింది సో విత్ ఇన్ 2 మినిట్స్లో ప్రాపర్గా పక్కాగా అంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి లోపల పచ్చివి మనం వేసుకున్నా కూడా చక్కగా కుక్ అవుతాయి కాబట్టి కొంచెం దాంట్లో కుక్ అయినట్టుగా అవుతాయి కాబట్టి మనకు ఆ పచ్చి వాసన కూడా ఉండదు ఓకే సో దీన్ని ఇప్పుడు మనం నీట్గా ఇట్లా కట్ చేసుకుందాం ఓకే ఇలా కట్ చేసుకున్న శాండ్విచ్ని ప్లేట్లో పెట్టేస్తాం పాలక్ కార్న్ శాండ్విచ్ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా సూపర్గా అయిపోయింది సింపుల్గా అయింది కదా టేస్ట్ మాత్రం సింపుల్గా ఉంటుంది అనుకోవద్దండి గ్రాండ్గా ఉంటుంది టేస్ట్ మాత్రం నేర్చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మనకు సర్చ్ చేయండి పాలక్ కార్న్ శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు పాలకూర 1 కప్పు స్వీట్ కార్న్ 1 కప్పు మిక్స్డ్ హర్బ్స్ 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత బ్రెడ్ స్లైసెస్ 2 గ్రీన్ చట్నీ కొద్దిగా వెన్న 3 టేబుల్ స్పూన్లు పాలక్ కార్న్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం ముందుగా ప్యాన్ లో వెన్న వేసి ఉల్లిపాయ ముక్కలు స్వీట్ కార్న్ పాలకూర వేసి వేయించుకోవాలి దీంట్లో ఉప్పు చిల్లీ ఫ్లేక్స్ మిరియాల పొడి మిక్స్డ్ హర్బ్స్ వేసి వేయించుకోవాలి
ఆ తర్వాత బ్రెడ్ స్లైసెస్ కు వెన్న రాసి ఆ బ్రెడ్ స్లైస్ మీద గ్రీన్ చట్నీ రాసి పాలకూర కార్న్ మిశ్రమం కూడా ఉంచి పైన నుంచి మరొక బ్రెడ్ స్లైస్ నుంచి ఆపై వీటిని టోస్టర్ లో పెట్టి టోస్ట్ చేసుకుని కట్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ కార్న్ శాండ్విచ్ రెడీ. ఓకే, సో పాలక్ కార్న్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో కూడా మీరు తెలుసుకున్నారు కదా, టేస్ట్ చేసిద్దాం. చాలా బాగుంది. ఫస్ట్ నాకు తెలిసే టేస్ట్ ఏంటి అంటే పాలకూర, ఆఫ్కోర్స్ స్వీట్ కార్న్ తగులుతుంటే అద్భుతంగా ఉంటుంది. నేను వేసిన హర్బ్స్ అండ్ దట్ గ్రీన్ చట్నీ చెప్పాను కదా, అందుకే ఒకటే సైడ్ పోయామన్నా, ఓన్లీ వన్ సైడ్ పూస్తేనే ఎఫెక్ట్ బాగుంది. బాగుందండి. సో వెరీ నైస్, వెరీ టేస్టీ, మంచి ఇండియన్ స్టైల్లో అనిపిస్తుంది నాకు. అండ్ మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసుకోవచ్చు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం. ఫాస్ట్గా శాండ్విచ్ మేకర్ మీ ఇంట్లో లేకపోతే కనుక కొనేసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు శాండ్విచ్తో. ఓకే, సో నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదామా, చిరుతిండ్లు పదండి. ఓకే, సో మనం సెకండ్ సెగ్మెంట్లోకి వచ్చేసాము చిరుతిండ్లు. నేను తయారు చేయబోతున్నాను రాజ్మా కబాబ్. సో రాజ్మా మీ అందరికీ తెలిసిందే, కిడ్నీ లాగా ఉంటాయి. సో ఇదేంటంటే ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి, ప్రాపర్గా సోక్ అయితే తప్ప కరెక్ట్గా ఉడకవవి. వీటన్నిటి ఒకటే ఒక ఇబ్బంది ఏంటంటే సోకింగ్ ప్రాపర్గా ఉండాలంటే ఎక్కువ టైం, దానికంటూ ఒక టైం ఇవ్వాలి. అందుకే ఎప్పుడైనా చోలే చేసుకుందామంటే కూడా టక్కన చేసుకోలేం కదా, అది నానబెట్టాలి, దానికి ఉడికిచ్చాలి, చాలా కథ ఉంటుంది దానికి. అంటే ఎంత కథ ఉంటుందో అంత గుణాలు కూడా ఇస్తుంది, అంత మంచి గుణాలు కూడా మనకి ఇస్తుంది కదా అది. ఓకే, సో ఇలా మనము నీట్గా సోక్ చేసుకొని ఉడికించుకొని పెట్టుకున్నాము. ఇదిగోండి ఇలా మ్యాష్ చేసేటట్టుగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ దీన్ని మనం మిక్సీ చేసుకుందాం. ఓకే, సో మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను, ఇప్పుడు మనం మిక్సీ పట్టిద్దాం. ఓకే, సో నీళ్ళు అవసరం లేకుండానే మనకు చక్కగా గ్రైండ్ అయిపోయింది. 80% అయితే సరిపోతుందండి, సో మరీ పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇలా మన మెయిన్ పోర్షన్స్ మనము రాజ్మాని తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ రాజ్మాలో మనం ఈ రాజ్మా మిక్స్చర్ ఏదైతే ఉందో దీంట్లో మనం ఏమేమి యాడ్ చేస్తున్నాము అనేది చూద్దాం. ముందుగా బంగాళదుంప, మెయిన్ బంగాళదుంప ఫర్ బైండింగ్, అవసరమైతేనే శనగపిండి, లేదు అంటే ఓన్లీ ఆలు, ఉడికించిన ఆలు. ఆ తర్వాత ఇందులో కావాల్సిన మసాలాస్ ఆర్ యాడ్ ఆన్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకుందాం. ముందుగా ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పసుపు, కొంచెం కారం. సో కారం అంటే మనం ఇదే వేస్తున్నాము, ఇందులో వేరేం వేయట్లేదు కాబట్టి కారం ఒక 2-3 స్పూన్స్ వేసుకోవచ్చు. అలాగే కాస్త గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ మసాలాస్ యాడ్ ఆన్స్ కదా. సో ఆ తర్వాత కావాల్సినంత ఉప్పు. ఇది ఒక్కసారి చేతితో మిక్స్ చేసుకున్న తర్వాత మనకు దీంట్లో ఎంత శనగపిండి పడుతుంది అనేది అర్థమవుతుంది. సో అంతవరకు మనం శనగపిండి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో దీంట్లో మనము నిమ్మరసం కూడా పిండేసుకుందాం. ఓకే, డన్. సో ఇప్పుడు ఒకసారి నీట్గా మనము ఈ రాజ్మాని, బంగాళదుంపను ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇది కబాబ్స్ కాబట్టి మనకు కబాబ్స్ చేసుకోవడానికి అనువుగా ఉంటే సరిపోతుంది. ఓకే, సో నాకు తెలిసి కన్సిస్టెన్సీ సరిపోయింది. సో జస్ట్ నేనేంటంటే ఒక్క
వన్ స్పూన్ ఆఫ్ శనగపిండి. అక్కడ పెట్టాం కదా, సరే పాపం వాడదామన్నట్టుగా వాడుతున్నా, అంతేగాని పెద్ద యూజ్ ఏం లేదు. జస్ట్ ఆ చిన్న మాయిశ్చర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది పీల్చుకోవడానికి ఒక వన్ స్పూన్ ఆఫ్ శనగపిండి వాడాను అంతే. సో కారము అన్నీ వేసేసుకున్నాము, ఇట్స్ ఆల్ డన్ అయిపోయింది. చక్కగా మంచి మసాలా స్మెల్ కూడా వస్తుంది నాకు, బికాస్ గరం మసాలా అవన్నీ వేసాం కదా. సో మెయిన్ ఇక్కడ రాజ్మానే ఉంది కాబట్టి, అండ్ ఇట్ ఈస్ షాలో ఫ్రై కాబట్టి మనం హాయిగా ప్రిఫర్ చేయొచ్చు, అండ్ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. సో రాజ్మా యాసిడ్స్గా పెడితే తినని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్లకు బాగుంటుంది. ఓకే, సో దీంట్లో మనం షాలో ఫ్రై అన్నాం కాబట్టి షాలో ఫ్రైకి సరిపడా నూనె, ఒక హాఫ్ కప్ ఆఫ్ ఆయిల్ సరిపోతుంది. సో ఆయిల్ కాస్త హీట్ అవ్వాలి. సో రాజ్మా కబాబ్స్ మీరు తయారు చేసుకోండి. సో రాజ్మాకి బదులుగా ఇంకేంటి అంటే, ఇట్లాగే మీరు ఏదైనా ఇటువంటి విలెంటల్స్ వాడచ్చు, రాజ్మా ఇంకా రకరకాలు ఉంటాయి కదా మనకి. సో అవన్నీ కూడా మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు, నా సోక్ చేసుకోవడము ఉడకబెట్టుకోవడము ఇదే ప్రాసెస్. సో స్టార్ట్ చేసుకోవడం. ఓకే, సో చేతికి లైట్గా ఆయిల్ రాసుకొని ఇలా రౌండ్గా చేసుకుని కబాబ్స్ లాగా పైనుంచి ప్రెస్ చేసేసుకోవాలి. పూర్తిగా హీట్ ఎక్కలే, 80% హీట్ అయింది. ఇవన్నీ వేసేలోపు సెట్ అయిపోతుంది. ఈ డీప్ ఫ్రై కాదు కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు, మనం వేసిన తర్వాత హీట్ ఎక్కినా కూడా ఇబ్బంది ఏం లేదు. గ్రైండ్ చేసాము, దాంట్లో కావాల్సిన మసాలాస్ అన్నీ యాడ్ చేసి బైండింగ్ కోసం కొంచెం శనగపిండి కూడా వేసి నీట్గా కబాబ్స్ లాగా చేసేసి షాలో ఫ్రై చేసేసాము, అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసేసుకొని సర్వ్ చేసేసుకుందామా. సో ఆనియన్ కాంబినేషన్తో రాజ్మా సూపర్గా ఉంటుంది నాకు తెలిసి. సో మంచి కబాబ్ స్మెల్ వస్తుంది, అంటే ఒక చిన్న బర్న్ట్ స్మెల్ వస్తుంది కదా, సో అలా వస్తుంది. ఎస్, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో మన రాజ్మా కబాబ్స్ రెడీ అయిపోయాయి, మంచి బార్బిక్యూ స్మెల్ వస్తుంది నాకు మంచిగా కాలినట్టుగా. సో టేస్ట్ చేసేద్దాం. బట్ అంతకన్నా ముందు దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రాజ్మా కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాజ్మా 1 కప్పు, బంగాళాదుంపలు 2, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, శనగపిండి 1 టేబుల్ స్పూన్. రాజ్మా కబాబ్ తయారు చేసుకునే విధానం: 1 పూట ముందుగా రాజ్మా నానబెట్టి ఉడికించి మిక్సీ పట్టి బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లో ఉడికించుకొని పెట్టుకున్న బంగాళాదుంపలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నిమ్మరసం, శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని కబాబ్స్ లాగా ఒత్తుకొని పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే రాజ్మా కబాబ్ రెడీ. ఓకే, సో రాజ్మా కబాబ్ ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా, టేస్ట్ చేసేద్దామా. ఏ తినాలి, మసాలా టేస్ట్ మాత్రం ఫస్ట్ బాగా తెలుస్తుంది, బికాస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసినట్టున్నాను. రాజ్మా, ఒక మంచి రాజ్మా, మామూలు రాజ్మా మసాలా కర్రీస్ తింటూ ఉంటాం కదా మనం రోటీతో, ఆ రాజ్మా టేస్ట్ బాగా తెలుస్తుంది. అలా మన సొంతంగా చేసుకుంటే తప్ప ఆ విద్య మనకు అవ్వదు. అందుకే మీరు ఊరికే చూసి వదిలేయకుండా మృదుల చెప్పిన వంటలు మీరు ట్రై చేయండి, శుభాష్ అనిపించుకోండి. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. టాటా, బాయ్ బాయ్.